హేంది, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ముల్లంగిని ఈజీగా మన పెరట్లో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముల్లంగిని వేసుకోవటానికి కంటైనర్ సైజ్ అనేది కొంచెం పెద్దగానే ఉండాలండి. దుంప అనేది లోతుగా పెరుగుతుంది కాబట్టి 12 అంగుళాల లోతు ఉంటే సరిపోతుందండి. వెడల్పుగా లోతు కూడా ఎక్కువగా ఉండే ఒక కంటైనర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ధర్మకోల్ బాక్స్లో వేస్తున్నానండి. దీనికోసం మట్టిని 1:1:1 రేషియోలో కలుపుకోవాలండి. అంటే 1% మట్టి, 1% పశువుల ఎరువు, అలాగే 1% కొబ్బరి పొట్టు వేసి కొంచెం వేపపిండి కూడా వేసుకుంటే వేరుపురుగు సమస్య అనేది ఉండదండి. మట్టి అనేది ఇలా లూజ్గా మనం చేత్తో పట్టుకుంటే ఇలా పొడి పొడలాడుతూ ఉండేటట్టుగా మెన్యూర్స్ అవి బాగా వేసి కలుపుకోవాలి. ఇది 2 నెలల పంట అండి. ముల్లంగి అనేది శీతాకాలంలో బాగా పండుతుంది. దీని విత్తనాలు వచ్చేసి ఇలా ఉంటాయండి, మెంతి గింజల్లాగా. వీటిని డైరెక్ట్గా కూడా 1-4 అంగుళాల వెడల్పు ఉండేటట్టుగాను పెట్టుకోవచ్చు, లేదా నారు పోసుకుని కొంచెం నారు ఎదిగిన తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ డైరెక్ట్గా పెడుతున్నాను. దుంపకి మధ్య 4 అంగుళాల వెడల్పు ఉండాలండి. మనం ఈ విత్తనాలు పెట్టుకునేటప్పుడే మట్టిలో రాళ్ళు అవి ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే వేరు అలా కిందకి వెళ్ళి ఇది ఫుడ్ వేరులోనే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ముల్లంగి మనకి రాళ్ళు అవి అడ్డం వచ్చినప్పుడు అది వంకర టింకరగా దుంప పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని మనం సాయిల్ని నీట్గా కొంచెం రాళ్ళు అవి లేకుండా ఎయిర్ పెట్టుకుని మనం సీడ్స్ పెట్టుకోవాలి. ఈ ముల్లంగిని మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడే మట్టిలో ఎరువులు అవి వేసి బాగా కలుపుకుని మనం విత్తనాలు పెట్టుకుంటే ఆ పంట అయిపోయే వరకు కూడా ఆ బలం సరిపోతుంది. మనం మధ్యలో ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మధ్యలో 15 డేస్కి ఒకసారి కొంచెం గుప్పెడు పశువుల ఎరువు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది 2 నెలల్లోనే మన చేతికి వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈజీగా బాగా పెరుగుతుందండి. ఇలా 1-4 అంగుళాలు వెడల్పు ఉండి ఇలా సీడ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత పైన ఇలా వాటర్తో షవర్ చేసుకోవాలి. ఒక 3-4 డేస్కే మనకి జర్మినేషన్ స్టార్ట్ అవుతుందండి. నేను ఇంతకుముందు పెట్టాను, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చూపించానండి. అది కూడా 2 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది రావటం. ముల్లంగి తయారైందండి. అయితే ఇందులో కొంచెం చిక్కగా అయిందండి పెట్టేటప్పుడే. మనం పర్వాలేదు, తీసేసుకుని మధ్యలో వేరే దాంట్లో కూడా మార్చుకోవచ్చు. నేను అలా వేరే గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇలాగా నారు పోసి తీసి 1-2 దుంపలు ఇందులో పెట్టాను. చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో. మనకిది పైకి కనిపిస్తూ ఉంటుందండి దుంప ఎంత తయారైంది ఏంటనేది. అసలు చాలా పెద్ద సైజులో వచ్చిందండి. బలం అది ఎక్కువగా బాగా ఉండుంటుంది దీనిలో. భూమిలో పండించేవి ఏదైనా సరే మనకి అవి హార్వెస్ట్ చేసేటప్పుడు మంచి ఎక్సైట్మెంట్గా అనిపిస్తుందండి. ఇది ఇంకొక దుంప ఉంది, ఇందులో చూద్దాం. చూసారా బాగా మెల్లి తిరిగిపోయింది. చెప్పాను కదండి మనం మట్టిలో రాళ్ళు అవి అడ్డం పడినప్పుడు ఆ వేరు లోతుగా స్ట్రైట్గా వెళ్లకుండా అలా వంకర వచ్చేస్తాయి దుంపలు. అందుకని మనం మట్టి కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలి. ఈ విత్తనాలు కొన్ని దగ్గర దగ్గరగా మొలిచిన చోట దుంపలు చాలా చిన్న సైజులో వచ్చాయండి. దీన్ని బట్టి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే దుంప కూడా పెద్ద సైజులో వస్తుందని అర్థమైంది నాకు. ఇవి హెల్త్ కూడా చాలా మంచిదంటండి. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి అంట ఈ ముల్లంగి. నేను వీటితో రెసిపీస్ చేసి పెడతానండి. రేపు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. కానీ ఇవి 2-3 నెలల్లోపు మనం హార్వెస్ట్ చేసుకోవాలంటండి. ఇంకా ఎక్కువ రోజులున్నా అవి గట్టిగా స్పాంజ్ లాగా అయిపోతాయి. మనం వేసిన ఉడకవంట సాంబార్లో అలాంటి వాటిలో
క్యాలీఫ్లవర్ వేసాను కదండి, మంచి హెల్దీగా ఎదుగుతున్నాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.